మరమ్మతు పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిధులైన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద 2.8 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా 1.58 లక్షల రూపాయలను వివిధ మరమ్మతు పనులకు, పాత బస్టాండ్ వద్ద పలు అభివృద్ధి పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకే స్లాట్కర్, ఆర్డీఓ బి శాంతి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్ల ఓబలేష్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఏ శంకర్ నాయక్, కళింగ కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, తహసీల్దార్ వెంకట్రావు, మాజీ చైర్మన్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. సార్ చెప్పండి. మన పట్టణంలో ఉండేటువంటి పెద్ద మార్కెట్, శ్రీకాకుళం పట్టణంలో ఉండేటువంటి పెద్ద మార్కెట్, పుట్టు శ్రీరాములు జంక్షన్ నుంచి అన్ని కనబట్టలేదన్నా, అన్ని రోడ్లు కూడా కలిసి కొంచెం కింద దించు 1 crore సిమెంట్ రోడ్ మళ్ళీ అన్ని కనబడుతున్నాం. దానికి కానీ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే పిఎస్ఎన్ బిల్లు జంక్షన్ డెవలప్మెంట్ అంటే కొంచెం పైకి ఎత్తు, అది సుమారుగా 41 లక్షలతో మీరు అటు 80 ఫీట్ రోడ్డుకి కానీ, అటు అరసవల్లి దేవాలయానికి కానీ, ఇటు ఉమెన్స్ కాలేజీకి కానీ, ఇటు మార్కెట్ కొంచెంది జంక్షన్, అది ఇంపార్టెంట్ జంక్షన్ ఇవ్వడం, అది మనం సుమారు 41 ఇప్పుడు ఈ శ్రీరాముల జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్డు, ఇది ఒక 68 లక్షల రూపాయలు వేసి చేశారు. పాలిటెక్నిక్ కాలేజ్ బస్ పాస్ నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, 60 లక్షలు. న్యూ బ్రిడ్జ్ నుంచి బైపాస్ జంక్షన్ వరకు అంటే కింగ్స్ రోడ్లు, ఈ 5 రోడ్లు కలిసి 6 రోడ్లు సుమారు 3.25 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్స్ వేయడం, టెండర్స్ పిలవడం, ఏజెన్సీలు కన్ఫర్మ్ చేయడం, పనులు ప్రారంభించడానికి ఈవేళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు 2-3 నెలల్లో పూర్తవుతాయి ఈ నిధులు. జిల్లాలోనే కలెక్టర్ గారి వద్దే ఉన్నాయి. కాంట్రాక్టర్లు మంచి క్వాలిటీ వర్క్ చేయమని కోరుతూ ఉన్నాం, త్వరగా పూర్తి చేయమని కూడా కోరుతున్నాం. ఇవి పూర్తి చేసినప్పుడు ఇక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి అన్ని వివరాలు, ఇటీవల చేసినటువంటి పనులు, ఇంకా చేయాల్సిన పనుల గురించి కూడా పట్టణ ప్రజలందరికీ తెలిపిద్దారు. ఇది ఇప్పుడు మేము టేకప్ చేసిన 3.25 కోట్ల వర్క్స్ కూడా చాలా ముఖ్యమైనటువంటి, పట్టణానికి సౌకర్యమే కాకుండా అందంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఈసారి ఈ రోడ్లతో మరింత సౌకర్యం ప్రజలకు కానీ, అక్కడ వర్తకులకు కానీ, వర్తకుల వద్దకు వచ్చినటువంటి వినియోగదారులకు కానీ ఉపయోగపడతాయి, వాహనదారులకు కానీ అనుకుంటున్నాం. అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్కారం.